Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, చాలా మంది business start చేయాలి అంటే పెట్టుబడి లేక అలాగే మార్కెటింగ్ లో స్కిల్స్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లా మాకు పెట్టుబడి లేదు కానీ మేము business చేసి ఎర్నింగ్ చేసుకోవాలి అని అనుకుంటే ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. సో ఆ business ఏంటి అంటే A2Z సర్వీసెస్ బిజినెస్ అన్నమాట. సో ఆ బిజినెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందర మీరు మొదటగా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే A2Z సర్వీసెస్ పేరుతో జస్ట్ 500 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు ఇంటి దగ్గర నుంచే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఎలాగా అనేది నేను చెప్తాను. మొట్టమొదటగా A2Z సర్వీసెస్ అంటే మనకి లోకల్లో ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, ఏసీ మెకానిక్ కావచ్చు, టీవీ మెకానిక్, అలాగే ఫోటోగ్రాఫర్, క్యాటరింగ్ సర్వీసెస్, ఇలాగా మల్టీ లెవెల్గా A2Z సర్వీసెస్ పేరుతో మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. మొట్టమొదటగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ లోకల్లో ఉన్నటువంటి మంచి వర్త్ఫుల్ క్యాండిడేట్స్ అయినటువంటి ఎలక్ట్రీషియన్స్ని, ప్లంబర్స్ని, అలాగే టీవీ మెకానిక్స్, కంప్యూటర్ ఇంజనీర్ అంటే హార్డ్వేర్ ఇంజనీర్ అంటారు, అలాగే కుకింగ్ డ్రైవర్, ఇటువంటి వాళ్ళందరివి నెంబర్స్ అనేది కలెక్ట్ చేసుకొని వాళ్ళందరినీ మనము అవైలబిలిటీలో పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత జస్ట్ మీరు ఒక 500 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసి విజిటింగ్ కార్డ్స్ని ప్రింట్ చేయించుకోవాలి. ఈ విజిటింగ్ కార్డ్స్ని ప్రింట్ చేయించుకొని మీ లోకల్లో ఉన్నటువంటి అన్ని షాప్స్ కావచ్చు, అలాగే అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్కి వెళ్ళేసి డైరెక్ట్గా మన విజిటింగ్ కార్డ్స్ని ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత లోకల్లో క్లాసిఫైడ్స్లో ఒక చిన్న యాడ్ ఇవ్వాలి, A2Z సర్వీసెస్ అని చెప్పేసి ప్లంబర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మ్యాన్ పవర్ సప్లై, టీవీ మెకానిక్, హార్డ్వేర్ ఇంజనీర్, ఇటువంటిది అందరినీ కూడా మీ డోర్ స్టెప్స్ 24 అవర్స్లో మేము సర్వీస్ చేస్తామని చెప్పి ఒక చిన్న క్లాసిఫైడ్ యాడ్ అనేది ఇవ్వాలి. సో ఇలాగా మనం క్లాసిఫైడ్స్లో యాడ్స్ని, విజిటింగ్ కార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల మనకి ఆటోమేటిక్గా కాల్స్ అనేది వస్తాయి. అలాగే చిన్న A4 సైజులో ఒక పాంప్లెట్ మోడల్ని డిజైన్ చేసి అపార్ట్మెంట్ దగ్గర, లిఫ్ట్ దగ్గర మన నెంబర్తో పాటు A2Z సర్వీసెస్ అని చెప్పేసి స్టిచ్ చేయాలన్నమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఎగ్జాక్ట్గా ఒక 5 డేస్ ఆర్ 1 వీక్ లోపల మనకి కాల్స్ అనేది రావడం జరుగుతాయి. ఇలా కాల్స్ వచ్చినప్పుడు మనం ప్రాపర్గా అటెంప్ట్ చేసుకొని కస్టమర్ దగ్గరకు వెళ్ళేసి ప్రాబ్లం ఏంటి అంటే ఏసీ ప్రాబ్లమా, కంప్యూటర్ ప్రాబ్లమా, లేకపోతే ఇంకేదైనా అదర్ వర్క్స్ ఉన్నాయా అని చెప్పేసి డీటెయిల్గా మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక కొటేషన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత మన తరఫునే వర్కర్ని తీసుకొని వెళ్ళి కంప్లీట్గా ఆ వర్క్ను ఫినిష్ చేయిస్తే నెక్స్ట్ టైం నుంచి మనకు కస్టమర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకి మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటుంది. కాకపోతే మనకి లేబర్స్ దగ్గర మేనేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. వాళ్ళని బాగా కమ్యూనికేట్ చేసి సో మనం ఇలా రెగ్యులర్గా వర్క్స్ ఇస్తామని చెప్పేసి వాళ్ళతో ఒక అటాచ్మెంట్ పెట్టుకొని రెగ్యులర్గా వాళ్ళకు వర్క్ ఇస్తూ ఏ వర్క్ అయినా కానీ విత్ మెటీరియల్తో కావచ్చు, లేబర్తో కావచ్చు, మనం కాంట్రాక్ట్ని తీసుకొని బిజినెస్ని చేయొచ్చు అన్నమాట. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది నేను చెప్తాను. ఒక కన్స్ట్రక్షన్ వర్క్ ఉంది అని అనుకుంటే మనం వెళ్ళేసి ఒక ఇంజనీర్ని అప్రోచ్ అయ్యి ఆ వర్క్ని మొత్తం మనం టేక్ ఓవర్ చేసుకొని సో ఈ కన్స్ట్రక్షన్ వర్క్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ని ఇంజనీర్ ద్వారా గ్యాదర్ చేసుకొని కన్స్ట్రక్షన్కి విత్ మెటీరియల్తో, లేబర్తో పాటు ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుందని చెప్పేసి మనం కస్టమర్కి ఒక కొటేషన్ ఇచ్చి ఆ కొటేషన్ ద్వారా మనం వర్క్ని ఆర్డర్ తీసుకున్న తర్వాత ఇంజనీర్ని దగ్గర పెట్టుకొని మనం లేబర్తో వర్క్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేసి రెగ్యులర్గా బిల్ పేమెంట్స్ని చేస్తూ మనం వర్క్ని కన్స్ట్రక్షన్ చేసి మనం ఆ వర్క్ని కంప్లీట్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. అలాగే ఏసీ వర్క్స్ కావచ్చు, అంటే ఏసీ ఏదైనా సర్వీస్ ఉంటుంది, ఆ సర్వీసింగ్ని ప్రాపర్ టైంకి మనం పంపించడము, ఎగ్జాక్ట్గా మంచి సర్వీస్ని మనం ప్రొవైడ్ చేస్తే ఈ A2Z సర్వీస్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఆ తర్వాత మనం ఒక టెలికాలర్తో కాల్స్ చేయిస్తూ రెగ్యులర్గా వర్క్స్ని మనం ఆర్డర్ తీసుకుంటూ మనం ఈ A2Z సర్వీసెస్ని సక్సెస్ఫుల్గా
రన్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్ ఇలాంటి బిజినెస్లు మనకి ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు, థర్డ్ పార్టీ ద్వారానే మనము ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టించి కస్టమర్ దగ్గరనే మనం అమౌంట్ తీసుకొని బిల్ పేమెంట్స్ అన్ని మనం వర్కర్ చేస్తూ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయవచ్చు. సో ఇలాగ ఏ టు జెడ్ సర్వీసెస్ మీరు బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.